2024 మే 13 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇండియా కూటమి తరపున ఈ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలకి పోటీ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గానికి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. పార్లమెంటు స్థానానికి సిపిఐ తరపున జంగాల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరికి ఓట్లు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతూ 22వ తారీఖు ఉదయం 10 గంటలకే మంగళగిరిలో నేను నామినేషన్ వేస్తూ ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు, సిపిఐ శ్రేణులు, సిపిఎం శ్రేణులు, ప్రజలు పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ సమస్యలు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉన్నది. ఈ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో 20,000 మందికి నివేసిన స్థలాలు ఇప్పించిన ఘనత ఈ పార్టీకి ఉంది. ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పట్టాలు ఇప్పించేస్తాం, రెగ్యులర్ చేస్తామని చెప్పేసి శుష్క వాగ్దానం చేస్తూ ఉన్నారు తప్ప ఈనాటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. సిపిఎం పార్టీ అనేక పోరాటాలు ఆందోళన చేస్తూ జైళ్ళకి వెళుతూ నిర్బంధాలు ఎదుర్కొని వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన క్రమాన్ని కొనసాగిస్తున్న క్రమం. అలాగే మనం చూస్తూ ఉన్నాం పుష్కర సందర్భాల్లో కృష్ణానది పరివాహ ప్రాంతం ఒడ్డున ఉన్న ఇళ్ళు మొత్తం కూడా ఖాళీ చేయించిన పరిస్థితి. 6 నెలల్లో వాళ్ళకి నివేసిన స్థలాలు ఇస్తాం, ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి ఆనాడు టీడీపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ వాగ్దానంగా మిగిలిపోయింది. టీడీపీ ప్రభుత్వం పోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది, కానీ సమస్య ఎక్కడ గొంగళి అక్కడ ఉంది, ఆ సమస్య పరిష్కారం కాల. అలాగే రైల్వే భూములు నివాసం వేసుకొని సుమారు 2,000 మంది నుంచి అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. 2,000 మంది రైల్వే వాళ్ళు అనేకసారి నోటీసులు ఇచ్చి ఆ ప్రాంత ప్రజానీకాన్ని, నివాస స్థలాల్లో ఉంటున్న వారిని భయానకమైన సృష్టి కలిగిస్తూ ఉన్న పరిస్థితులలో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మేము నిలబడి ఆందోళన చేసి రైల్వే ఆర్ఎంఎల్ని డిఎంఎల్ని కలిసి వీటికి తీయటానికి వీల్లేదు, ఎక్కడ స్థిర నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళకే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నాం. అందుకే సోదరాలు మేము చెప్తూ ఉన్నాం, మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి, కానీ పేద ప్రజానీకం బ్రతుకులు మారే పరిస్థితి కనబడట్లేదు. అందుకనే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి ఆ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర నిర్వహిస్తారని చెప్పేసి నమ్మకం మేము ఇస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఎక్కడ స్థిర నివాసం ఉంటా ఉన్నారు, ఆ 20,000 మందికి అక్కడే నివాసం ఉండేటట్లు మేము ఖచ్చితంగా వాళ్ళని ఆ ప్రాంతాల్లో పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అయిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధానంగా బైపాస్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ కలిసి పెరిగిన తర్వాత ఆ డ్రైనేజీ వ్యవస్థని ఆధునికీకరించి ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి బకింగ్హామ్ కెనాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ దశకి పయనించే పరిస్థితి కనబడట్లేదు. అందుకనే మొత్తం కూడా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించి భూగర్భ డ్రైనేజీని స్థిరీకరించి మొత్తం కూడా వ్యవస్థను సమూలంగా మార్పులు చేసి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి బకింగ్హామ్ కెనాల్లోకి ఆ మురుగు కాలువలను మళ్ళిస్తామని చెప్పేసి మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. తాడేపల్లి ప్రాంతంలో ప్రధానంగా సీఎం గారి నివాసం ఉంటున్న ప్రాంతాల్లో వంతెన శిథిలావస్థలు ఉంది. ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన వంతెన, దాని డబుల్ లైన్ బ్రిడ్జి కట్టాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే సిపిఎం పార్టీ ఆందోళన చేస్తే ఆందోళనకారులను అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళు జైలుకి పంపించిన చరిత్ర ఈ ప్రభుత్వాలకు ఉంది. అందుకే మేము చెప్తా ఉన్నాం ఆ రైల్వే బ్రిడ్జి, ఆ యొక్క డబుల్ లైన్ బ్రిడ్జి చాలా అవసరం అని చెప్పేసి తక్షణమే ఆ బ్రిడ్జి కట్టించాల్సిన అవసరం ఉంది. మేము అధికారులకు వస్తే ఖచ్చితంగా ఆ బ్రిడ్జిని కట్టిస్తామని చెప్పేసి, అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్కి ఇరువైపులా అనేక మంది ఇళ్ళు నివాసం చేసుకుని ఉంటూ ఉన్నారు, వాళ్ళని కూడా ఏంటంటే రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తూ ఉన్నాం. అదనంగా కార్పొరేషన్ అయింది, శ్మశాన వాటిక ఇరిగేషన్ స్థలాలను శ్మశాన వాటిక ఉంది, శ్మశాన వాటికని భూమిని కేటాయించాల్సిన అవసరం ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే శ్మశానాన్ని ఇప్పుడు క్రిస్టియన్స్కి శ్మశానం లేదు, అలాగే హిందువులకి శ్మశానం లేదు, అలాగే ముస్లిమ్స్కి కూడా శ్మశానం ఉన్న పరిస్థితి లేదు. అందుకని ఎవరికి వారు శ్మశానాలను ఏంటంటే స్థలాన్ని కేటాయించి ఆ స్థలాల్లో శ్మశాన కార్యక్రమాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద ప్రజానీకానికి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఇళ్ల స్థలాల పరిస్థితి. నివాస స్థలాల్లో మనం ఎక్కడైతే ఇల్లు వేసుకొని నివాసం ఉంటా ఉన్నామో ఆ పూర్వభాగ స్థలాల్లో మరలా ఇల్లు పడిపోయి పాడైపోతే
వాటిని మళ్ళీ కట్టుకునే పరిస్థితిలో కూడా ఏంటంటే అబ్జెక్ట్ చేసి ఆపేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని మేము చెప్తా ఉన్నాం, మేము ఆందోళన చేసాం, సిపిఎం పార్టీ దీక్షలు చేసింది. ఆ క్రమంలోనే ప్రభుత్వం దిగొచ్చి ఏంటంటే వాటిని మళ్ళీ పాడైపోయిన వాళ్ళని ఇల్లు కట్టుకునే అవకాశాలు కల్పించడానికి సిపిఎం పార్టీ కృషి చేసిందని చెప్పేసి మేము మనం చేస్తూ ఉన్నాం. అందుకే సోదరులారా, స్థానిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహిస్తుంది సిపిఎం పార్టీ. వామపక్షాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో అధికారం లేకపోయినా మీ ముందుకు వచ్చి నిలబడి మీ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాం. కాబట్టి మమ్మల్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, అదేవిధంగా రేపు నామినేషన్ కార్యక్రమం కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, అలాగే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ముందుగా తాడేపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా నమస్కారాలు తెలియచేస్తున్నాను. ప్రజలారా గమనించండి, గడిచిన సంవత్సరములలో తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రాన్ని పరిపాలించింది. ఎన్నో వాగ్దానాలు చేసి ఓట్లను సమకూర్చుకొని ఆ వాగ్దానాలు విస్మరించినటువంటి వారాయండి వారి యొక్క అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ పార్టీ కూడా ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలకు ముందు ఉంటాను, మడమ తెప్పనని వాగ్దానం చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఏ యొక్క పనులు చేయకుండా మరలా మీ మధ్యకు వస్తున్నారు. తాడేపల్లి పట్టణ ప్రజలకు తెలియచేసేది ఏంటంటే, మంగళగిరి శాసనసభ ఉమ్మడి వామపక్షాలనేటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకుడు జొన్న శివశంకర్రావు గారు సుత్తి కొడవలి నక్షత్రం మీద పోటీ చేయిచుండగా ఇండియా కూటమి బలపరిచినటువంటి ఈ యొక్క పార్టీని ప్రజలందరూ సాధారణంగా ఆహ్వానించి జయప్రదంగా మీ యొక్క ఓటును వేయవలసిందిగా మనవి చేయుచున్నాను. అంతేకాదు, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి జంగాల అజయ్ కుమార్ గారు కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేయిచుండగా వామపక్ష అభ్యర్థులను మీరు గమనించి వారు చేసినటువంటి సేవలను కూడా గుర్తించుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించాలని మరొకసారి మనవి చేయుచున్నాం. తాడేపల్లి పట్టణ పరిస్థితిని గమనించినట్టయితే మన నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి జొన్న శివశంకర్ గారు తెలియచేశారు. ఇప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ శ్మశానం ఇప్పుడు తాడేపల్లి పట్టణము అయ్యింది, కార్పొరేషన్ కూడా అవుతుంది, అయ్యింది. ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క శ్మశానము ఇప్పటికీ స్థలము లేకుండా ఉన్నటువంటి రీతిలో ఉన్నది. పెట్టిన స్థలములోనే మరలా సమాధి చేస్తున్నారు, ఖననము చేస్తున్నారు. కాబట్టి మీరు దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జొన్న శివశంకర గారు ఆ యొక్క తెలియచేసినటువంటి రీతిగా శ్మశానాలకు ఆయన ఎంతగానో కృషి చేస్తానని తెలియచేసిన దాన్ని మీ మనసులలో ఉంచుకోవాలని తెలియచేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను గమనించినట్లయితే ఇండియా కూటమి పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజు, ప్రమాణ స్వీకారం జరిగిన రోజు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాను, మొదటి సంతకం నాది అని చెప్పి రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేశారు. ప్రత్యేక హోదా లేని సందర్భముగా యువత ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి యువతను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కావలసినటువంటి ఆ యొక్క ఉద్యోగాలను మేము వారికి అందిస్తాము, వారికి ఉద్యోగాలు కల్పిస్తాము, కల్పించిన స్థితిలో వారికి మృతి కింద నెలకి కొంత ఇస్తాము, సంవత్సరానికి ఎంత ఇస్తామని చెప్పి తెలియచేశారు. ఆ ప్రకారంగా గృహిణీలను గమనించినట్లయితే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి సిలిండర్లు కన్జ్యూమర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలటం లేదు కాబట్టి మేము 3 సిలిండర్లు ఇస్తామన్నారు. నిత్యావసర సరుకులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఈ విధంగా మేనిఫెస్టోలో గమనించినట్లయితే కాంగ్రెస్ వారు ఆ విధంగా ఇచ్చారు. మన కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గమనించినట్లయితే కాలవకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి గృహ నివాసాలు తీసివేస్తాము, రైల్వే స్థలాలను రైల్వే స్థలంలో ఉన్న ఇళ్లను తీసివేస్తామని చెప్పి ఎంతగానో ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి ప్రభుత్వము ఆ విధముగా నోటీసులు ఇచ్చినప్పుడు ప్రజల యొక్క స్థితి గతిని గమనించినటువంటి కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండి విచారం తీసివేసి వారికి తోడుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాలు తీసివేయకూడదు,
మేము మీకు అండగా ఉంటామని చెప్పి రాత్రింబవలు వారి దగ్గరే ఉండి వారిని బలపరిచినటువంటి కమ్యూనిస్టు పార్టీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇండియా కూటమి తరపున మేము చేసే మనవి ఏమిటంటే, ఇండియా కూటమి అభ్యర్థులైనటువంటి కాంగ్రెస్ పార్టీ వారు, ఉభయ కమ్యూనిస్టు వారు, సిపిఎం సిపిఐ వారు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వారందరినీ గెలిపించి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పరచుకోనండి. మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుండి జొన్న శివశంకర్రావు గారిని, గుంటూరు పార్లమెంట్ నుండి అజయ్ కుమార్ గారిని గెలిపించి వారి యొక్క సేవలను మీరు వినియోగించవలసిందిగా తెలియచేస్తున్నాను. సోదరి సోదరులారా, రేపు వచ్చే నెల జరగబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న మా అభ్యర్థులు ఎన్నో పోరాటాలు చేసి వామపక్షాలని ముందుకు తీసుకుపోయిన నాయకులు 5 సంవత్సరాలు పోరాటాల్లో ముందుండి పార్లమెంటుకు మరి పోటీ చేస్తున్న జంగాల అజయ్ కుమార్ గారు, అలాగే మంగళగిరి నియోజకవర్గానికి పోటీ చేస్తున్న జొన్న శివశంకర్ గారిని ఆదరించాలని, వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, మీ పవిత్రమైన ఓట్లు వేసి కమ్యూనిస్టు పార్టీని ఆదరించాలని, అలాగే మరి రేపు జరగబోయే నామినేషన్కి ప్రజలు ఇరువిగా పాల్గొని ఈ వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్ని మీరు బలోపేతం చేసి వారికి అండగా ఉండి ఈ కార్యక్రమం అంతట్లో జయప్రదం చేయాలని, రేపు జరగబోయే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓట్లు వామపక్ష అభ్యర్థులకు వేసి అఖండ విజయం చేకూర్చాలని సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున మంగళగిరి నియోజకవర్గంలో జొన్న శివశంకర్రావు గారు, అట్లా పార్లమెంటుకు జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్కే గారు ఏమైతే ఇచ్చాడో వాగ్దానాలు, ఆ వాగ్దానాలు మీరు అమలుపరిచారని చెప్పేసి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మొత్తం ఇళ్ళన్నీ కూడా తొలగిస్తామని చెప్పినటువంటి ఆర్కే గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఆక్రమణల పేరుతో ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళదని చెప్పేసి అన్ని చోట్ల బోర్డులు పెట్టారు. పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేసే బోర్డు తొలగించింది. అదే కాదు, పక్కనే ఉన్నటువంటి కృష్ణానది మనకు ఆనుకోనుంది. ఎప్పటికి కూడా తాడేపల్లి పట్టణానికి కృష్ణా వాటర్ ఇప్పించలేటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో ఆర్కే గారి వాళ్ళ పాలనలో జరిగింది ఒకటి. అట్లానే ఉన్న చోటే పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆందోళన చేసింది. ఆ ఆందోళనకు అనుగుణంగానే భవిష్యత్తులు ఏంటంటే, వామపక్ష అభ్యర్థుల్ని మీరు గెలిపించండి, మీకోసం ఈ పార్టీలు పనిచేస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.